నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అందరికీ కాంట్రవర్సీస్ అన్నా, కొంచెం పబ్లిసిటీ స్టంట్ అన్నా, పబ్లిక్ ఫిగర్స్ గురించి మాట్లాడుకున్నామన్నా చాలా ఇంట్రెస్ట్. సో అటువంటి విశేషాలు పూర్తిగా తెలిసిన ఒక పర్సన్ మనతో పాటు ఉన్నారు. ఆయనే సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. ఆయన అడిగి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, కాంట్రవర్సీగా మారుతోంది ఇప్పుడు అన్స్టాపబుల్ సీజన్ 2. ఎటు చూసినా ఫస్ట్ ఏం తీసుకుంటానంటే, అసలు నారా చంద్రబాబు నాయుడు గారు అందులో చెప్పినవన్నీ వాస్తవాలేనా? మీరు పూర్తి ఎపిసోడ్ చూశారు కాబట్టి మాట్లాడుతున్నాను. అంటే ఆయన తన ఆర్గ్యుమెంట్కి మరొకసారి జస్టిఫికేషన్ చేసుకునే ప్రయత్నమే చేశాడు తప్ప వాస్తవాలు అని చెప్పలేము. అంటే ఆ రోజున కూడా ఆయన కుటుంబ మద్దతుతోనే రామారావు గారిని పదవీచ్యుతుడిని చేశాడు. దానికి మరొకసారి ఇప్పుడు జస్టిఫికేషన్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అది కూడా కుటుంబం మద్దతుతోనే, బాలకృష్ణ గారి మద్దతుతోనే చేసే ప్రయత్నం చేశాడు. ఎక్కడ కూడా కొత్త వ్యవహారాలు ఏమీ లేవు. దానిలో మొత్తం తెలుగుదేశం పార్టీ అంటే ఒక రకంగా బాబా బావమరిది ఇద్దరు అరుగు మీద కూర్చుని పండగ విశేషాలు మాట్లాడుకుంటున్నట్టుగా ఉంది తప్ప ఎక్కడా కూడా అది. దానిలో నుంచి ఒక కొత్త కంటెంట్ కానీ కొత్త విషయం కానీ ఏమీ బయటకు రాలేదు. సరే, ఏదైనా చాలా విచిత్రంగా అనిపించిందా ఆయన మాటలు? ఏదైనా ఒక టాపిక్లో చాలా విచిత్రంగా అవునా అబ్బా ఛా అన్న విధంగా ఏదైనా మాట్లాడారా చంద్రబాబు గారు? అంటే నేను తప్పు చేశానా అని బాలకృష్ణ గారిని నిలదీయటమే గొప్ప విశేషం. అది బాలకృష్ణ గారికి ఏ సంబంధమూ లేదు, ఆయనకు తెలిసి కూడా ఉండకపోవచ్చు. ఓకే. అంటే వీళ్ళందరినీ కూర్చోబెట్టి కొన్ని విలువల మేరకు బ్రెయిన్ వాష్ చేసి ఆ రంగంలోకి దింపారు ఆ రోజుల్లో. అంటే ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ ఆయనకు దొరికింది ఒక ఇండస్ట్రియల్ లాబీ నుంచి. దానికి తోడుగా కుటుంబాన్ని తను కంట్రోల్లోకి తీసుకోగలిగాడు చాలా తేలిగ్గా. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు లాంటి వాడిని కూడా తన వెనకాల పెట్టేసుకున్నాడు ఆయన. పురంధేశ్వర్ గారు వీళ్ళందరూ రామారావు గారు ఆయన్ని వదిలిపెట్టేసి చంద్రబాబు నాయుడు వెనకాల చేరటం ఒక విచిత్రం ఆ రోజుల్లో. అంటే లక్ష్మీ పార్వతి అనే ఒక బూచిని చూపించి వీళ్ళందరినీ తన వెనకాల కట్టేసుకుని, ఇంతమంది నా వెనకాల ఉన్నారు ఏం పర్వాలేదు నేను డెఫినెట్గా షో రన్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఎవరైతే డబ్బులు పెడుతున్నారో ఆ ఇండస్ట్రియల్ లాబీకి ఇచ్చి, అక్కడ నుంచి డబ్బులు రాగానే ఆయన కార్యక్రమంలోకి దిగి విజయవంతంగా పని ముగించాడు. ఓకే. దాన్ని మరొకసారి ఆయన అవేవీ ప్రస్తావించకుండా చాలా న్యాయబద్ధంగా వ్యవహరించాను, పార్టీని కుటుంబాన్ని కాపాడిన ఒక రకంగా ఒక సేవియర్ లాగా మాట్లాడాడు ఆయన. అండ్ ఈ షోలో సో నారా బ్రాహ్మణ్ కూడా ఇప్పుడు తీసుకొచ్చారు, తను కూడా ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. అసలు ఏంటి ఆ ఇష్యూ ఏంటి? ఏం లేదు, అంటే దానిలో షోలో భాగంగానే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఫోన్లు చేసుకునేటువంటి సౌలభ్యము, వాళ్ళని ఇన్వాల్వ్ చేసే సౌలభ్యం కూడా పెట్టారు. అందులో భాగంగానే బ్రాహ్మణితో కూడా ఆయన 2 నిమిషాలు ఫోన్ టాక్ చేశాడు అంతే. ఓకే. అక్కడ కూడా పర్సనల్ టాపిక్కే మాట్లాడారు తప్ప ఆవిడని ఏదో పొలిటికల్గా ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం అయితే చేయలే. బాలకృష్ణ గారు అంటే వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ అన్న ఎస్టాబ్లిష్మెంట్ కూడా చేశాడు ఆయన ఒక రకంగా. అవును. అండ్ లోకేష్కి బ్రాహ్మణికి ఇలా రకరకాల, అంటే దాదాపుగా వాళ్ళ కుటుంబ విషయాలు, వాళ్ళ పర్సనల్ విషయాలు ఇవన్నీ ఏవో కొంత మేరకు మాట్లాడారు, కానీ కొత్త విషయాలు ఏమీ లేవు ఆ షో మొత్తం మీద. సో పొలిటికల్ పరంగా ఏం లేదు. ఈ ఎన్టీఆర్ వెన్నుపోటు అనే అంశాన్ని మాత్రం రూపుమాపాలి అన్నది ప్రయత్నించారు అని అనుకోవచ్చా? అంటే ప్రజల్లో వాళ్ళు గతం నుంచి ఏ కట్టుకథ అయితే ప్రచారం చేస్తున్నారో అదే కట్టుకథని మరొకసారి చెప్పారు తప్ప కొత్త కథ కాదు ఇది. ఓకే. పాత కథే మళ్ళీ కొత్త ప్లాట్ఫామ్ మీద చెప్పారు. అంటే అల్లు రావులింగయ్య గారి అబ్బాయి అరుగు మీద కూర్చుని, వాళ్ళ అబ్బాయి ఇంటి అరుగు మీద కూర్చుని, రామారావు గారి అబ్బాయి ఆయన అల్లుడు మాట్లాడుకున్నట్టు ఉంది అది. ఓకే. సో సూపర్. అండ్ నెక్స్ట్ అసలు అన్స్టాపబుల్ 2 కంటిన్యూ అవుతుందా? సో చాలామంది ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మెగా ఫ్యామిలీ అయితే మేము అసలు రామే రాము అన్స్టాపబుల్ 2కి అని అంటున్నారు. చిరంజీవి గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ వార్తలు వస్తూ ఉన్నాయన్నమాట అసలు మేము రాము అని. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ గారిని బాలకృష్ణ గారు ఇంట్రెస్టెడ్గా లేరు షోలో తీసుకోవడానికి అని కూడా ఉంది ఒక టాక్. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అన్స్టాపబుల్ 2 అనేది కంటిన్యూ అవుతుందా లేదా? అంటే కొంతమంది ఏమో అవతల వైపు నిర్మాతతో ఉన్న ఇబ్బందులతో, కొంతమంది హోస్ట్తో ఉన్నటువంటి హోస్ట్కు ఉన్నటువంటి ఇబ్బందులతో కొంతమందిని దూరం పెడితే షో నడుస్తుందా లేదా.
సో నిర్మాతతో అయితే మెగా ఫ్యామిలీ అనుకోవచ్చు, అండ్ హోస్ట్ నుంచి ఇబ్బంది అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు అనుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ అయితే మెగా ఫ్యామిలీ ఈ షోకి బాయ్కాట్ చేస్తున్నట్టుగా వాళ్ళ వైపు నుంచి అధికారికంగా మాట అయితే లేదు. ఇది పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవితో కానీ మొదలు పెడతారు అనేది మొదట ప్రచారం జరిగింది. ఆ ప్రచారం జరిగిన మీదట సడన్గా చంద్రబాబు నాయుడు ఎంట్రీ ఇచ్చేసరికి వాళ్ళిద్దరూ లేరేమో ఇక రారేమో అనే మాట ప్రచారంలోకి వచ్చేసింది. అది ఆటోమేటిక్గా వచ్చిన మాటే తప్ప అధికారిక వార్త కాదు. ఒకవేళ అలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ ఏమన్నా ఉన్నా కానీ తను వెళ్ళి కన్విన్స్ చేసి వాళ్ళని తీసుకురాగలడు ఆయన. ఎందుకంటే కుటుంబాన్ని మేమందరం కలిసి ఉన్నామని నిన్నే మాట్లాడాడు ఆయన ఒక షోలో అరవింద్ గారు. ఆయన చాలా అయితే చాలా క్లియర్గా ఆ షోలో ఒక మాట చెప్పాడు ఆయన, అంటే ఆలీతో సరదాగా షోలో, మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్యలో ఏదో గొడవ ఉంది అన్నట్టుగా ఓ ప్రశ్న అడిగాడు ఆయన. దానికి చాలా లౌక్యంగా సమాధానం చెప్పాడు అల్లు అరవింద్ గారు. సమాధానం చెబుతూ బయట మాట్లాడుకుంటున్న విషయాలు కొంత మేరకు వాస్తవమే అనే ఒక అధికారిక ధృవీకరణ ఇచ్చాడు. అంటే నేను చిరంజీవి గారు సినిమా పరిశ్రమలో ప్రయాణం ప్రారంభించాం, కలిసి పెరిగాం, కలిసి ఎదిగాం, మా పిల్లలు కూడా ఇదే ఇండస్ట్రీలోకి వచ్చారు, వచ్చిన తర్వాత ఒకే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు పోటీ ఉండడం సహజమే కదా, పైగా ఒకే వృత్తిలో ఉన్నారు కాబట్టి పోటీ సహజం, అంటే అల్లు అర్జున్కి రామ్ చరణ్కి మధ్య పోటీ ఉందనే విషయాన్ని ఆయన ధృవీకరించాడు. ఆ మేరకు గ్యాప్స్ కూడా ఉంటాయి కదా అన్నది కూడా మాట్లాడేశాడు ఆయన. అయినప్పటికీ ఏదైనా విషయం జరిగినప్పుడు, ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మేమందరం కలిసే ఉంటాం, ప్రతి పండక్కి మేమందరం కలుస్తాం, ఇవన్నీ మాట్లాడాడు. మళ్ళీ అంటే మా మధ్య విభేదాలు ఉన్నాయి, కలయిక ఉంది అన్నది ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. కాబట్టి ఆయన వెళ్ళి ఆర్గనైజ్ చేసి పట్టుకురాగలడు. ఒకవేళ ఆయనకి కష్టంగా ఉంది అనుకుంటే వాళ్ళు కూడా రాగలరు, ఆ బాండింగ్ ఉంది వాళ్ళ మధ్య, ఆ మేరకు తను ఆర్గనైజ్ చేసుకుంటాడు. కానీ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో బాలకృష్ణ వెనక్కి తగ్గకపోవచ్చు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా రాడా అనేదే ఇప్పుడు ప్రశ్న. మెగా హీరోలు వస్తారు, ఆ మేరకు ఆయన ఆర్గనైజ్ చేసుకోగలడు అనేది ఆయన ఇచ్చిన మాటలు, ఆయన ఇచ్చిన హామీల్లో నుంచే కనిపిస్తుంది మనకి, అరవింద్ గారు ఇచ్చినటువంటి హామీల్లో నుంచి. ఓకే, బట్ జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఎందుకు అంత సుముఖంగా లేరు అంటే, ఒకవైపు కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళిద్దరూ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ భజన కార్యక్రమం మొదలుపెట్టేశారు అటునుంచి, వైసీపీ క్యాంప్ నుంచి. కాబట్టి అతన్ని ఓన్ చేసుకోవాలా దూరం పెట్టాలా అనే విషయంలో కన్ఫ్యూజన్ ఉంది వీళ్ళ దగ్గర. ఆయనైతే ఒక్క మాట కూడా బయటకు మాట్లాడటం లేదు జూనియర్ ఎన్టీఆర్ ఇంత జరుగుతున్నప్పటికీ. ఇది టైం కాదు, ఈ టైంలో మనం మాట్లాడకూడదు అనే ఒక క్రమశిక్షణ పాటిస్తున్నాడు ఆయన. కానీ ఈరోజు కూడా వల్లభనేని వంశీ మాట్లాడాడు, జూనియర్ ఎన్టీఆర్కి అన్యాయం జరుగుతోంది, అతను బాల్యంలో పడ్డ కష్టాల గురించి చెప్తే దాదాపు 2 రోజులు ఏడుస్తారు ప్రతి ఒక్కళ్ళు అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. కాబట్టి నెమ్మదిగా జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ని ఆల్రెడీ సీనియర్ ఎన్టీఆర్ని వైఎస్ఆర్సీపీ కబ్జా చేసింది, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని కూడా తమ వైపు లాక్కోవడానికి ఒక ప్రయత్నం చేస్తోందా అని అనిపిస్తుంది. దీనిలో ఆయన మనసులో ఏమనుకుంటున్నాడో వీళ్ళకి అర్థం కావట్లేదు. మొన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎపిసోడ్లో కూడా ఆయన చాలా లౌక్యమైనటువంటి ప్రకటన చేశాడు, దీనివలన ఎన్టీ రామారావుకి పోయేది లేదు, ఈ పేరు పెట్టడం వలన వైఎస్ఆర్కి వచ్చేది లేదు అని చెప్పి ఒక చిన్న మాటను క్లోజ్ చేశాడు. దాన్ని అలా కాకుండా యుద్ధం చేయలేదు అనేది వీళ్ళ కడుపు మంట. తమ తరఫున యుద్ధం చేయాలి కదా అతను, అతనికి ఉన్నటువంటి స్టార్డమ్తో అది ఇంకా పెద్ద ఇష్యూ అయి ఉండేది. బట్ అందరూ ఒక ట్వీట్ చేసి వదిలేశారు. అవును, కానీ మొన్న తెలుగుదేశం పార్టీ తరఫున రాజధాని కోసం అమరావతి కోసం జరిగిన పాదయాత్రలో కొంతమంది మహిళలు చాలా క్లియర్గా ఎన్టీఆర్ మనవాడిని అని చెప్పుకోవడం కాదు, అమరావతి కోసం వచ్చి రోడ్డు మీద నిలబడు అని తిట్టారు అతన్ని జూనియర్ ఎన్టీఆర్. ఇది పార్టీ నాయకత్వానికి తెలియకుండా జరిగింది అని అనుకోలేము, చాలా క్లియర్గా వాళ్ళకి తెలిసి వాళ్ళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే తిట్టారు. అంటే పార్టీ మూడ్ ఎలా ఉందో అర్థమవుతుంది, టువర్డ్స్ ఎన్టీఆర్ పార్టీ మూడ్ వ్యతిరేకంగా ఉంది అనేది సిగ్నల్. అది వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళేమో కలుపుకోవాలని ట్రై చేస్తున్నారు, ఆయనేమో నోరు మెదపట్లేదు. ఈ కండిషన్లో అతన్ని తీసుకొచ్చి ఒక షోలో కూర్చోబెడితే ఈ టాపిక్ సేవి మాట్లాడకుండా కుదరదు. ఎందుకంటే ఈయన ఒక పార్టీకి ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు,
ఆ పార్టీ ప్రతినిధిగా కూడా నేను అప్పుడప్పుడు వ్యవహరిస్తానని ఈరోజు చెప్పాడు. అండ్ ఈ షోలో కూడా మాట్లాడలేని విషయాలంటూ ఏం లేవు, ప్రతి ఒక్కరి గురించి ప్రతి ఒక్కటి మాట్లాడారు. ఓపెన్ ఓపెన్ డయాస్ అని చెప్తున్నారు కాబట్టి ఈ విషయాలు ఎత్తితే ఆయన రియాక్ట్ అవుతాడో తెలియదు దీనికి. కరెక్ట్. ఈ కన్ఫ్యూజన్లో ఎన్టీఆర్ని తీసుకురావటం అనేది ఇబ్బందికరమే ఒక రకంగా బాలకృష్ణకి, కాబట్టి ఆయన అవాయిడ్ చేసే ప్రయత్నం చేస్తాడు ఖచ్చితంగా. సో జూనియర్ ఎన్టీఆర్ గారు నన్ను చంపినా సరే అన్నట్టుగా కొడాలి నాని గారు కూడా ఈ మధ్య స్టేట్మెంట్ పాస్ చేశారు. సో దాని గురించి ఏమనుకుంటున్నారు అంటే ఆయన ఇంకో మాట చెప్పాడు, నేను జూనియర్ ఎన్టీఆర్కి సన్నిహితుడిని, హరికృష్ణ గారి శిష్యుడిని, ఎన్టీఆర్ గారి అభిమానిని అని చెప్పాడు ఆయన. అంటే మొత్తంగా ఆ ఫ్యామిలీ ఎన్టీ రామారావు గారి కాంపౌండ్ ఫ్యామిలీనే. వాళ్ళ ఫాదర్ ఆ రోజుల్లో రామారావు గారికి కొంత సన్నిహితంగా ఉండేవాడు. ఆయన గుడివాడ వెళ్ళినప్పుడు, ఎన్నికలప్పుడు, ఇతర సమయాల్లో ఆయన కొంచెం సన్నిహితంగా తిరిగాడు ఆయన కార్యకర్తగానే. తర్వాత హరికృష్ణ గారు అక్కడి నుంచి కంటెస్ట్ చేసినప్పుడు మొత్తం వ్యవహారాలు కొడాలి నానియే చూసుకున్నాడు. ప్రచార కార్యక్రమం అంతా కూడా కొడాలి నానికి బాధ్యత అప్పచెప్పేసి ఈయన హైదరాబాద్లో ఉండిపోయాడు హరికృష్ణ గారు. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి ఒక బాండింగ్ మొదటి నుంచే ఉంది అది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ప్రతి హాలిడేస్కి గుడివాడ వెళ్ళి నానితో తిరిగేవాడు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా, ఆది సినిమా రిలీజ్ అవడానికి ముందు కూడా ఆయన గుడివాడలో ఆయనతో పాటు సన్నిహితంగా తిరిగిన విషయం అందరికీ తెలుసు. ఈ బాండింగ్ ఉంది వాళ్ళిద్దరి మధ్య, అన్నదమ్ముల అనుబంధం ఉంది వాళ్ళిద్దరికి. ఈ అన్నదమ్ముల అనుబంధం మీదే అనుమానం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి. కరెక్ట్. ఈ తమ్ముడు ఏ క్షణంలోనైనా అన్న వైపు టర్న్ అయితే ఏంటి పరిస్థితి అనేది. నిజానికి హరికృష్ణ బతికున్న ఇప్పుడు ఈ అన్స్టాపబుల్ షో చూసి ఆయన కూడా హర్ట్ అయ్యేవాడే. ఎందుకంటే ఆయనకు క్లియర్గా తెలుసు ఆ రోజు ఏం జరిగిందో, ఆయన క్లియర్గా తెలుసు. ఆయన ఉన్నాడు, ఆయన కూడా పార్టిసిపెంట్ ఆ మొత్తం ప్రోగ్రాంలో. కాబట్టి తర్వాత డిఫర్ అయ్యాడు ఆయన. చంద్రబాబు నాయుడు ఒంటెత్తు పోకడలతో పురంధేశ్వరి డిఫర్ అయ్యారు, తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు డిఫర్ అయ్యారు, హరికృష్ణ కూడా డిఫర్ అయ్యి బయటకు వచ్చేసాడు. ఇప్పుడు ఆయన బతుకుంటే డెఫినెట్గా ఇదంతా చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారనే మాట ఓపెన్గా చెప్పుండేవాడు. లక్కీగా ఆయన లేడు కాబట్టి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు అదే కథని మళ్ళీ రిపీట్ చేసి చెప్పి ఇంకొకసారి ప్రజల మద్దతు కోరుకునే ప్రయత్నం చేశాడు. బట్ అన్స్టాపబుల్ 2 అయితే అసలు చాలా వివాదాలకు తెరలేపుతుంది అని అనొచ్చా సార్? లేకపోతే ఎంటర్టైనింగ్ జోన్లోకి వెళ్తుందా, లేకపోతే ఇంకొంచెం కాంట్రవర్సీ అవుతుందా? ఫస్ట్ ఎపిసోడ్ అయితే పెద్ద మజా లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారితో ఏదో నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడించారని ప్రోమోలో చెప్పారు, కానీ షోలో అది కనిపించలేదు. షోలో ఆయన 2-3 సార్లు నవ్వాడు, ఆ 2-3 పాయింట్లు తీసుకున్న వాళ్ళు ప్రోమోలో వాడారు. ప్రోమో హిట్టు, ప్రోగ్రామ్ ఫట్టు అన్నట్టు ఉంది అది. ఓకే. సో నెక్స్ట్ గెస్ట్ ఎవరు, నెక్స్ట్ ఏమిటి జరుగుతుంది అనే దాన్ని బట్టి ఆ షో ఏంటి అనేది జడ్జ్ చేయొచ్చు. ఇదైతే ఆయన కోరుకుని, నేను కోరుకుని ఈ గెస్ట్ని పిలుస్తున్నాను అనే మాట ఆయన ఓపెన్గా చెప్పాడు. అరవింద్ గారికి కూడా టీడీపీతో మంచి సంబంధాలే ఉన్నాయి గతంలో. చిరంజీవి గారు, అరవింద్ గారు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి చంద్రబాబు గారిని అడిగి టికెట్లు ఇప్పించుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాగే కాంగ్రెస్ నుంచి కూడా టికెట్లు తీసుకునేవాళ్ళు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని. బట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా అల్లు అరవింద్ గారు ఆ కోణంలో, అంటే షో కోణంలో ఆలోచించి ఓకే చేసేస్తుంటారు, మంచి హైప్ వచ్చి ఉంటుంది అని చెప్పి. అంటే పొలిటికల్గా చిన్న కాంట్రవర్సీ వస్తే చాలు అనేది ఆయన ప్లాన్. ఆ మేరకు ఆయన విజయం సాధించినట్టే డెఫినెట్లీ. కానీ ఆడియన్స్కి మాత్రం పెద్దగా కొత్త విషయాలు ఇందులో నుంచి ఏమీ తెలిసే అవకాశం లేదు, చెప్పలేదు కూడా. వాళ్ళు చెప్పాలని అనుకోలేదు. ఓకే. చంద్రబాబు నాయుడు గారు చాలా పద్ధతిగా తాను ఆ రోజునే, అంటే చాలా తెలివైనటువంటి క్రిమినల్ కోర్టులో 20 ఏళ్ల క్రితం ఏం చెప్పాడో ఇప్పుడు కూడా అదే చెప్పినట్టు చెప్పాడు ఆయన. నాదేమైనా తప్ప అని మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం బలంగా చేశాడు. ఆయన కూడా తప్పేం లేదు, మీరు చేసింది కరెక్టే అని చెప్పి ఆమోదముద్ర వేశాడు బాలకృష్ణ గారు. చాలు, అంతే, ఆయన పర్పస్ నెరవేరిపోయింది. ఓకే. సో మొత్తానికి ఇదైతే కాంట్రవర్సీలకి తెరలేపింది మొత్తానికి ఫస్ట్ అన్స్టాపబుల్ సీజన్ 2. చూద్దాం సార్ ఇంకా నెక్స్ట్ ఏమవుతుందని.